నిజాంపేట మండల కేంద్రంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలో నర్సింగ్ హోమ్ హాస్పిటల్లో రోగులకు బెడ్లు పనులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు నసీరుద్దీన్ మధుసూదన్ రెడ్డిలు మాట్లాడుతూ నూతనంగా టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకంతో తెలంగాణలో నూతన ఉత్తేజం వచ్చిందని రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డిని సీఎంగా చూడాలని ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నసీరుద్దీన్ మధుసూదన్ రెడ్డి చింతల స్వామి మసూద్ బోయిని చంద్రం దాత్రికా మారుతి మధుసూదన్ రెడ్డి పంచాబాబు ప్రముఖ సంఘ సేవకులు తమ్మలి రమేష్ షాదుల్ భూమాగౌడ్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. गार्डन घन निर्व जी अलागे वारी पुटन रोज सदर्भंग निजापेट नर्सिंग होम हास्पिटल ब्रेड पैकेट पंचन जी वो वारी कुट सभ्युक इपड़ मनोधर्य कल धैर्य कल को इलांट पुटन वेड मर जरूरत पीसीसी अध्यक्ष నూతనంగా పిసిసి అధ్యక్షుడైనటువంటి రేవంత్ రెడ్డి గారి 52వ జన్మదినాన్ని పురస్కరించుకొని అన్ని గ్రామాల నుంచి కార్యకర్తలందరం కూడా రేణుకా గార్డెన్లో అతని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. అదే సందర్భంగా ఇక్కడ నిజాంపేట నర్సింగ్హోంలో కూడా బ్రెడ్ ప్యాకెట్లు పంచడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు రేవంత్ రెడ్డి గారు మరెన్నో జరుపుకోవాలని మా అందరి తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే రేవంత్ రెడ్డి గారు నూతనంగా పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత తెలంగాణలో నూతన ఉత్తేజం వచ్చింది. ప్రతి గ్రామంలో కూడా కాంగ్రెస్ కార్యకర్తలంతా ఉత్తేజంతో ఉన్నారు. రాబో ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారిని సీఎం గా చూడాలనే కోరిక అందరికీ తెలంగాణ అంతట ఉన్నది. కాబట్టి మరి ఇంకా ఎన్నో పుట్టిన రోజులు చాలా ఆయుర ఆరోగ్యాలతోని నిండు నూరేళ్ళు ఆయన అష్టైశ్వర్యాలతోని ఆయుర ఆరోగ్యాలతోని మనోధైర్యంతోని ఉండాలని ప్రజలంతా అతని వెంట చాలా కోట్లాది ప్రజలు అతని వెంట ఉన్నారు. కాబట్టి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లలో జనరల్ ఎలక్షన్లలో డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతారని ఆకాంక్షిస్తూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ అందరి తరపున రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను.